చెంచు గిరిజనులకు పచ్చళ్ళు మరియు మాస్కులను మార్కపురం పాండురంగ స్వామి సేవా సమితి సంఘం పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం నందు పాండురంగ స్వామి దేవా సమితి ఆధ్వర్యంలో చెంచు గిరిజనులకు మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా పచ్చళ్లను మరియు మాస్కులను ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కోనపల్లి రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన చెంచు గిరిజనులకు పచ్చళ్లు మరియు మాస్కులు ఇవ్వాలనే ఆలోచన కలిగినందుకు పాండురంగ సేవా సమితి కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగ స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, పిఎల్పి యాదవ్, బంతల కృష్ణ, పివి కృష్ణారావు, దేవిశెట్టి చంద్రశేఖర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇరవై రెండు మార్చి తర్వాత 23వ తారీఖు నుంచి వేణుగోపాల్ స్వామి మాత్రంగా స్వామి సేవా సంఘం దాదాపు మార్కాపురంలో ఒక 10 రోజుల ముందు వరకు ఎక్కడ డైరెక్ట్గా మనం ఎందుకు చేయడానికి లేదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి చెందుతుంది. ఆ టైం దాదాపు నిత్యం మధ్యాహ్నం పూట ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో అంతమంది అభ్యర్థులకు చాలా వరకు సేవ చేస్తూ వచ్చారు. మధ్యాహ్నం పూట పోయిన మంది వచ్చారు. ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమం ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ఎన్ని హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్ కాల్ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో అందరికీ దాదాపు 17-18 హాస్పిటల్స్లో అందరికీ మధ్యాహ్నం పూట భోజనం అందిస్తున్నారు. ఇంకా ఎంతమంది అభాగ్యులు వాళ్ళకు చేరువలో ఉన్నారో అంతమందికి తెలియజేస్తున్నారు. దాదాపు 250 నుంచి 300 మీల్స్ మధ్యాహ్నం ప్రతిరోజు నిత్యం ఈ మార్కాపురం సేవా సమితి అందజేస్తున్నారు. వాటితో పాటు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ట్రైబల్ డిపార్ట్మెంట్ అంటే ఎర్రగొండ పాలన బోర్డు యొక్క ట్రైబల్ విలేజెస్ రిలేటెడ్ వారు వచ్చి వెళ్ళి అక్కడ ప్రజలకి పచ్చళ్ళు అవసరం. మీరు ఒక వారానికి అప్పుడు పచ్చళ్ళు తయారు చేయడం జరిగారు. కాబట్టి మీరు ఒక 500 1/2 కేజీ ప్యాకెట్లు తయారు చేసి వారి ద్వారా వారికి సహాయం చేస్తున్నారు. ఈ విధంగా మార్కాపురం ప్రతి హాస్పిటల్కి ఇన్ పేషెంట్ అటెండెన్స్కి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితిలో మీరు ప్రతి హాస్పిటల్కి తిరిగి ఇవ్వడం కానీ ఈ చుట్టుపక్కల వారికి దాదాపు ఒక 4-5 వార్డుల్లో పూర్తిగా మీరు మాస్క్ సరఫరా చేయడం కానీ వాటితో పాటు ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ని ట్రైబల్ డిపార్ట్మెంట్ విలేజెస్ని పట్టుకోవడం కానీ ఇది చాలా చాలా మంచి ఆలోచన. మీరు అందరినీ అభినందించాల్సింది. మరొకసారి ఈ లాక్డౌన్ సమయంలో పర్మిషన్ తీసుకొని మరీ మీరు నిత్యం 250 నుంచి 300 మందికి చాలామందికి సహాయం చేస్తున్నారు. అభాగ్యులందరికీ పోయిన తర్వాత సరే పాండురంగ స్వామి సేవా సమితి.